ప్రజల శ్రేయస్సు కోసం నిత్యావసర సరుకుల సదుపాయం కల్పిస్తున్నట్లు అనంతపురం జిల్లా తాడిపత్రి మార్కెట్ చైర్మన్ శంకర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ నిర్ణయం మేరకు స్థానిక మార్కెట్ ను 3 భాగాలుగా విభజన చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక్కో మనిషికి 1 మీటర్ దూరంగా ఉండేలా క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా ప్రజలు తమకు ఏర్పాటు చేసిన మార్కెట్ల వద్దకు వెళ్లి కూరగాయలు తీసుకువచ్చన్నారు. ధరలు కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉండేటట్టుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తమ వద్ద ఉన్న సరుకు ప్రతి సామాన్యులకు సర్దుబాటు చేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు. పోలీస్ సహకారంతో, మున్సిపల్ కమిషన్ సహకారంతో ఈ పరిస్థితిని, కూరగాయల రేట్లు ఎక్కువగా 100 రూపీస్ అట్లా రేట్లు ఉన్నాయని చెప్పేసి, మీరు అదే వ్యాపారస్తులు కాబట్టి మీ సహకారం మాకు కూడా కావాలని వాళ్ళు మమ్మల్ని కోరడం అయినది. మనం కూడా ఈ మానవతా దృష్టితో మనం కూడా చేయతనంది సాయం చేయాలని చెప్పేసి వాళ్ళ సహకారంతో మేము కూడా తక్కువ రేట్లు పెట్టి ప్రజలకు మా వంతుగా మేము సాయం చేయాలని మేము ఇక్కడ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారి కానీ డిఎస్పీ గారు కానీ ఇక్కడ చెప్పి ఇక్కడైతే ఒక అనుకూలంగా ఉంటుంది ఓపెన్ ప్లేస్ అని చెప్పి చెప్పడంతో మేమంతా ఇక్కడికి వచ్చి వీలైనంత వరకు తక్కువ రేట్లు పెట్టి అమ్మకాలు చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆదేశాలు మేడం, ఆయన చెప్పిన రేట్ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం, ఆయన చెప్పిన రేట్లు ప్రకారము మేము మా చేతన సహాయం చేయడమైనది. ట్రాన్స్పోర్ట్ బాగానే జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఒక ఓన్లీ లోకల్ టమోటా, మిర్చి, వంకాయలు ఇదండి. ఉర్లగడ్డలో ఇవన్నీ బెంగళూరు తరకారీ, క్యారెట్, బీన్స్ ఇవన్నీ చాలా కష్టంగా ఉండేది. బయట నుంచి రావాలంటే చాలా కష్టంగా ఉండేది. మనకు ఈ 4 సరుకులు అందుబాటులో ఉండవు. మనకు అవసరానికి తగ్గట్టుగా ఆ సరుకులు అందుబాటులో ఉన్నాయి. అంతవరకే దొరుకుతాయి, కానీ మిగతా సరుకులు దొరకడం కష్టం. కమిషనర్ గారు నిర్ణీత సమయం కేటాయించారు, ఆ సమయం మీకు సరిపోతుందా? సరిపోస్తుంది. సరిపోవడం అంటే వాళ్ళంతా చేసేది మన కోసం, మా కోసమే కదా చేసేది. మన పబ్లిక్ కోసం అందరూ చేస్తాము. మనము వాళ్ళ చెప్పిన రూల్స్ ప్రకారం పాటించాలి.